హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా రోజు మనం వెల్లుల్లి బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది పొయ్యి మీద ఒక బండి పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసి వేయించాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి అందరికీ బెండకాయ ఫ్రై డీప్ ఫ్రై చేస్తేనే ఎక్కువగా ఇష్టపడతారు కానీ దానికి ఆయిల్ చాలా పడుతుంది కదా అలా కాకుండా ఈ ప్రాసెస్లో మరియు బెండకాయ ఫ్రై చేసినట్లయితే క్రిస్పీగా ఉంటుంది ఆయిల్ తక్కువ పడుతుంది ఈ విధంగా వేగిన బెండకాయ ముక్కల్ని మనం ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు ఎండిమిర్చి ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని మనం ఒలిచి పక్కన పెట్టుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి వాటిని కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి వీటిని బాగా వేయించిన తర్వాత మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని దీంట్లో వేసేయండి ఇప్పుడు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి దీంట్లో ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ వరకు పసుపు వేసుకుని మరి కొంచెంసేపు వేయించండి ఈరోజు టిప్ ఏంటంటే ఇది వర్షాకాలం కదండి పెరుగు త్వరగా తోడుకోదు అలాంటప్పుడు మీరు దాంట్లో ఒక వెండి మిరపకాయ కానీ వేసినట్లయితే అది చాలా త్వరగా తోడుకుంటుంది ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ కారం యాడ్ చేసి మళ్ళీ ఒకసారి వేయించుకోండి చూసారు కదా చాలా క్రిస్పీగా ఉంటుందండి చాలా బాగా వేగుతుంది తక్కువ ఆయిల్ పడుతుంది తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్